వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం మాత్రే నమ ఓం గంగణపతే నమ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఈ వారం వార ఫలాలు ద్వాదశ రాశులు కూడా ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉండబోతోంది తెలుసుకుందాం మరి ముఖ్యంగా చంద్ర సంచారం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ తారీఖున సింహంలోని కన్యలోకి చూస్తేనేమో ముప్పైలోకి తొలలో ఫస్ట్ తారీఖుకి మూడవ తారీఖున వృచ్చికంలోని కూడా సంచారం చేస్తున్నాడు చంద్ర భగవానుడు అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశులు అనేవి మొట్టమొదట మనం పరిశీలిద్దాం ఓం శ్రీమాత్రే నమ కన్యా రాశి వారికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉంది వార ఫలాలు కార్యక్రమంలో చూద్దాం మరి ముఖ్యంగా వార ఫలాల్లో ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కన్యారాశి వారికి ద్వితీయంలో కేతువు తృతీయ చతుర్థ పంచమ షష్టమంలో శని భగవానుడు అదేవిధంగా చూసినట్లయితే సప్తమ అష్టమంలో చూస్తే బుధ గురు రాహువులు నవమంలో రవి దశమంలో శుక్రుడు ఏకాదశంలో కుజుడు ద్వాదశంలో గోచార చంద్రుడు ఈ విధంగా ఉంది గ్రహ సంచారం అయితే ముఖ్యంగా విషయాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి పని కూడా నండి చక్కగా ఆరంభమైతే బ్రహ్మాండంగా ఆరంభం చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లోని శ్రమ చూపితేనే తప్ప ఆలస్యంగా పనులు అవుతాయి చాలా ఎక్కువ శ్రమ చూపాల్సి వస్తుంది ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ప్రతి నిమిషం ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంత ఆలోచన అని అనుకున్నట్లయితే మనలో ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్ కానీ తర్వాత ఓపిక కానీ ఆ తర్వాత ఇంత శ్రమ పడ్డాము ఏంటి ఇంకా ఇంత ఆలస్యం అవుతుంది ఫలితం అనేది ఆలోచన మనల్ని వెంటాడుతూ ఉండడం వలన కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మానసికమైనటువంటి ఆందోళనలు పెట్టుకోకండి మానసికమైనటువంటి ఆందోళన లేకుండా మనము శ్రమయ్యవ జయితే అనుకున్నట్టు ముందుకు సాగితే తప్పనిసరిగా ఫలితం ఆలస్యంగా అయినా సరే మీ చేతికి అందేటటువంటి వారం ఇది ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అయితే ఏంటంటే కనుక శారీరకంగా కూడా హుషారుగా మంచి స్థితిగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి ముందుకు వెళ్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఆదాయ వ్యయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఆ విషయంలో కూడా మనం బాధపడాల్సిన నెసిటీ అయితే లేదు కానీ కొన్ని కొన్ని విషయాలలో ఎవరికైనా సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు కానీ తర్వాత ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి మనం తీసుకునేటటువంటి ఏదైనా స్ఫూర్తి కానీ కాస్తంత పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒకరికి ఇద్దరిని అడిగి మరీ మీరు ముందడుగు వేయండి ఎందువలన అంటే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఆలోచనకి గురుడు సా భాగ్యానికి ఆ తర్వాత రాహువు అన్నింటినీ చెడగొట్టడానికి కారకత్వం వహిస్తారు కాబట్టి కొంచెం స్థానమేమో అష్టమ స్థానం కాబట్టి అన్ని విషయాల్లోని కూడా మనం ఆచితూచి అడుగులు వేస్తేనే మనకి సరిగా ఉంటుంది అన్న విషయం మీరు ఒప్పుకోవలసినటువంటి విషయం అందువలన ఈ అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఉండడానికి ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సింది ఒకటే పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకోవడం చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టడం ఆ తర్వాత ఆ పసుపుతో చిన్నటి విఘ్నేశ్వరుని ఈ వేళ నీళ్ళల్లో కలిపి స్నానం నీళ్ళల్లో ఆ తర్వాత గడపకి పసుపు రాసి రాయడం తర్వాత మంగళసూత్రానికి ఆడవాళ్ళు అయితే మంగ మంగళసూత్రానికి రాసుకోవడం ఆ విధంగా ఎప్పుడైనా ఇల్లు తడిగుడ్లు పెట్టేటప్పుడు ఆ పసుపు కొద్దిగా కాస్త వేసి తడిగుడ్డ పెట్టిస్తే కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఇల్లంతా కూడా వ్యాపిస్తాయి అందువల్ల ఈ వారం పసుపు విఘ్నేశ్వరుని పూజించడం వినాయకుడికి చక్కగా లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి నివేదన చేయడం ఏ ఆ చేసిన నివేదన నివేదనని చిన్న చిన్న పిల్లలకి పంచడం ఈ విధంగా చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పనుల్లో ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడానికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమ అష్ట్ర భగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతక జాతకాలకు ఏమైనా డౌట్ ఉన్నా జాతకరీత్యా కానీ తర్వాత పొంతనులు కానీ లేకపోతే ఆ భార్యాభర్తల మధ్య ఏమైనా పరిపక్షాలు కానీ ఏదైనా సరే కుంభ వివాహాలు కదలి వివాహాలు ఏమైనా ఉన్నా చే జరిపించాలన్నా చండీయాగం లాంటివి చేయించాలన్నా సుదర్శన యాగం లాంటివి అన్నీ కూడా దగ్గరుండి జరిపించబడతాయి మీరు ఆ విషయాల్లో కూడా రాహుకేతు దోషాలు నాగదోషాల విషయంలో కూడా పరిహారాల నిమిత్తం కూడా నన్ను సంప్రదించవచ్చు జాతకాలకు సంబంధించి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అదేవిధంగా కింది నెంబర్లో శ్రీ సౌభాగ్య బ్యారేజ్ బ్యూరోకి సంబంధించి వివాహ సంబంధాలు కావాలంటే పదహారు సంవత్సరాలుగా వివాహానికి సంబంధించి సంబంధాలన్నీ కూడా మనం పెడుతూ ఉన్నాం కాబట్టి అందరికీ కూడా వివాహాలు చేస్తూ ఉన్నాము అందువల్ల కింది నెంబర్లో మీరు సంప్రదించండి ఓం శ్రీమతి నమ